అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అనగా ఏమండి ఉద్యోగస్తులు అండి ఇది ఆయన ఏదో ప్రోగ్రాం పెట్టాడు ఏం ప్రోగ్రాం అండి జన్మభూమి జన్మభూమి అని ప్రోగ్రాం పెట్టి ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు టైంకి రండి అయ్యా కొంచెం చక్కగా పని చేయండి అని చెప్పి పని చెప్తున్నాడని ఉద్యోగస్తులు అసలు మామూలుగా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు పోవాలి జగన్ రావాలి చంద్రబాబు నాయుడు ఉంటే మాకు ఇక ఈ టైంకి రమ్మంటున్నాడు మాకు పని ఎక్కువ చెప్పేస్తున్నాడు అంటే పని ఎందుకు ఎక్కువ చెప్తున్నాడైనా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నాడు చేయించుకున్నాడండి లేదా వాళ్ళ ఇంట్లో బట్టలు బట్టలుతమన్నాడా లేదా వాళ్ళ ఇంట్లో శుభ్రంగా పెరట పని చేయమన్నాడా ఏం చేయమన్నాడైనా ప్రజల కోసం పని చేయండి మీరు ఇంకా ఎక్కువ సమయం పనిచేస్తే ప్రజలకు ఎక్కువ అవుట్పుట్ వస్తుంది ప్రజలకు ఎక్కువ మంచి జరుగుతుంది మీరు చేయండి అయ్యా ఎక్కువ అన్నాడైనా అది నచ్చలేదు అప్పట్లో మన ఉద్యోగస్తుంది నచ్చకుండా బీబా మే ఇలాగైతే చాలా కష్టం మా జగన్ అన్న వస్తే అసలు పని చెప్పడం అన్నారు వచ్చాడు పని చెప్పడం కూడా పక్కన పెడితే వాళ్ళు జీతమే ఎత్తలేదు ఈసారి ఆయన అయితే జీతాలు టైంకి జీతాలు వేసేవాడు టైంకి ఆ బోనస్లో ఇంకా ఏమి ఉంటాయి ఫెసిలిటీస్ వాళ్ళకి అవన్నీ కల్పించేవాడు పీఆర్సీలో ఫిట్మెంట్ పెంచాడు అన్ని రకాల బెనిఫిట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇస్తూనే కొంచెం పని ఎక్కువ చేయండి ప్రజల కోసం ఆయన కోసం కాదు అది కూడా ఆయన సొంత ఇంట్లో పని కాదు అది కూడా లేకపోతే ఆయన పార్టీ కోసం కాదు మీరు ఏదో తెలుగుదేశం ప్రచారం చేయండి అని ఈ రోజుల్లో వాలంటీర్లు ఉపయోగించినట్టు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించలేదు ఆయన ప్రజల కోసం పనిచేయండి నేను ఇగో రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను మీరు కూడా పనిచేయండి అంటే అప్పుడు చాలా నొప్పి వచ్చింది మన వాళ్ళకి అంటే చేసిన పాపం ఊరికే పోదండి అది పనిష్మెంట్ రూపంలో మనకి తిరిగి వచ్చేస్తుంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణ దారుణంగా దూషించారు ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఇంకా గుర్తున్నాయి చంద్రబాబు నాయుడు అప్పుడు దుర్మార్గుడండి చంద్రబాబు నాయుడు పని అండి అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోనివట్లేదండి జన్మభూమిని పెట్టి తిప్పించేస్తున్నాడు అండి శ్రమదానం పెట్టి తిప్పించేస్తున్నాడండి ఎవరి కోసం తిప్పించాడు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కదా ఆ రోజు చేయడానికి చాలా కష్టపడ్డారు ఉద్యోగస్తులు ఈరోజు ఇప్పుడు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి వాల్యూ ఏంటనేది ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు లేవు పెన్షన్ లేవు పదో తారీఖు వచ్చినా పడతదో లేదు గ్యారంటీ లేదు జీతం లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక లంచాలు లేకుండా బతికేవాడికి ఎంత కష్టంగా ఉండదో మాకు తెలుసు ఎందుకంటే మా అమ్మమ్మ స్కూల్ హెచ్ఎంగా పనిచేసింది మా మామగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయే వీళ్ళకి తెలుసు ఆ టైంకి జీతాలు పడకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయనేది మాకు తెలుసు జగన్ గారికి ఏం తెలుసు వందల కోట్లు వేల కోట్లు ఉంటుంది అకౌంట్లో ఒక నెల రాబోయినా పెద్ద నష్టం లేదే ఒక నెల ఏం లేకపోయినా నష్టం లేదు దాంట్లోంచి దాన్ని గీకటం దీన్ని గోకటం అంటే ఇందులో రవితేజ అలాగా ఏటీఎం కార్డు గీకటం దాన్ని గోకటం అదే డబ్బు పని ఉద్యోగస్తులకు అలాగ ఉండదు కదా జీతం రాకపోతే అయిపోయినట్టే కొలాబ్స్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఉద్యోగులకు ఏంటంటే సిబిల్ స్కోర్లు అందరి పడిపోయి వాళ్ళకి టైంకి ఒకటోదారీకి జీతాలు వచ్చేసాయి గత ప్రభుత్వాలయంలో వాళ్ళు తీసుకున్న హోమ్ లోన్ కానీ కారు లోన్ కానీ బైక్ లోన్ కానీ ఏ లోన్ పర్సనల్ లోన్ కానీ టైం టు టైం శాలరీ నుంచి వెళ్ళిపోయేది శాలరీ నుంచి వెళ్ళిపోవటం వల్ల సిబిల్ స్కోర్ పెరిగి ఒకవేళ మళ్ళీ లోన్ కావాలంటే ఇంకా ఎక్కువ వచ్చేది ఇప్పుడు టైం టు టైం జీతం రావట్లేదు శాలరీ అకౌంట్లో కూడా చెక్ బౌన్స్ అవుతుంది లోన్లు తీసుకున్నారు అది అకౌంట్ చెక్ బౌన్స్ అవుతుంటే సిబిల్ స్కోర్ పడిపోద్ది కంటిన్యూగా మూడు నాలుగు నెలలు చెక్ బౌన్స్ అయిందంటే సిబిల్ ల్యాబ్స్ అయిపోద్ది ఇక వాళ్ళకి లోన్లు రావు పోనీ జీతాలు రాలేదు ఎక్కడైనా అప్పు చేసుకుంది ఏందామంటే లోన్లు రావు ఎంత దారుణమైన పరిస్థితి అండి ఉద్యోగస్తులకి ఇది ఎప్పుడన్నా ఉందా ఒక ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కానీ మాకు జీతాలు రావట్లేదు మాకు జీతాలు ఇప్పించండి అని అడుక్కునే దుస్థితి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికన్నా ఉందా అంత దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్న ఈ రాష్ట్రం గొప్పగా పరిపాలించేస్తున్నాడా ప్రజలందరికీ మేలు చేస్తున్నాడా ఎక్కడయ్యా ఎక్కడున్నారో ఇంకా నాకు అర్థం కాదు ఆ పార్టీలో ఉన్న పదో పరగో మంది మీరు కూడా కళ్ళు తెరగకపోతే రాష్ట్రం సంఖనాకపోతుంది కదా అది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అప్పట్లో ఒక రోజు ముందే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి అమల్లో జీవో తర్వాత లెక్కల సమర్పణ ఇబ్బందులతో ఒకటి జీతాలు జగన్ ప్రభుత్వంలో నిర్దిష్టంగా ఒక రోజు అంటూ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఆకచాట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రం గొప్పగా వెళ్ళిపోతుందా దేంట్లో అన్యాయంలోనూ అక్రమాల్లోనూ లేకపోతే ఈ లెక్కల సంపాదనలోనూ ఆ ఇసుక మాఫియాల్లోనూ వెళ్ళిపోతుంది తప్ప ఇక ఎందులోనూ వెలగట్లేదండి ఉద్యోగ నిరుద్యోగులకు కనీసం ఉద్యోగాలు లేవండి ఇక్కడ చదువుకున్న క్వాలిఫైడ్ మెగా టీఎస్సీ తీస్తా అన్నాడు మహాన్ బోర్డు తీసాడా టీచర్లు పోస్టులు లేవు ఒక్క టీచర్ పోస్ట్ వేయలేదు టీచర్ల పక్కన రిటైర్ అయిపోతున్నారు ఇంకో పక్కన కొత్త టీచర్లు రిక్రూట్ అవ్వలేదు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో పది మంది కావాల్సిన దగ్గర ఐదుగురే ఉన్నారు ఇప్పుడు దాకా టీచర్లు ఇప్పుడు ఆ ఐదుగురులో కూడా ముగ్గురు నలుగురు రిటైర్ అయిపోయారు ఒకడే ఉంటాడు ఈసారి కొత్త టీచర్ని అపాయింట్ చేయట్లేదు పిల్లలకి విద్య అందించట్లేదు అవి ఏం వద్దా మనకి పిల్లలకు చదవద్దు పిల్లలకు ఉపాధి వద్దు మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు ముష్టి ముప్పై రూపాయలు వచ్చాయి చాలు మనకి ఈరోజు వైసీపీలో ఇప్పటికి ఇంకా అభిమానిస్తున్న వాళ్ళని అడుగుతున్నాను నేను ఆ ముప్పై నాలుగు మంది ఉన్నారే పన్నెండు లక్షల మందిలో ముప్పై మంది ఏదే ఇరవై ఒక్క లక్షల మందిలో ఐదు వేల మంది వాళ్ళని అడుగుతున్నాను నేను ఈ ముష్టే సరిపోద్దారా మీకు చూడండి జై భీం జై భారత్ జై జే